ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రముఖ దినపత్రికలు చూసుకున్నట్టయితే ముందుగా ఈనాడు ఇక ఉచిత టీకా ఇక కోవాక్సిన్ అనుమతి అంటూ కరోనాకు సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణలోను కోవాక్సిన్ కు ఓకే, ఇక డ్రై రన్ కూడా సక్సెస్ అయింది అంటూ నమస్తే తెలంగాణలో వార్త చూస్తున్నాం. ఇక భారత్ జయోటిక్ ఇక ఆంధ్రజ్యోతిలోను కూడా కరోనాకు సంబంధించిన వార్తనే ప్రధానంగా హైలైట్ చేశాయి. ఇక ప్రముఖ దినపత్రికలు ప్రధాన దినపత్రికలన్నీ కూడా కరోనాకు సంబంధించిన వ్యాక్సినేషన్ కు సంబంధించిన వార్తనే ప్రధానంగా హైలైట్ చేశాయి. ఇక రైట్ రమేష్ చెప్పండి, నిన్న డ్రై రన్ కూడా సక్సెస్ అయింది కరోనాకు సంబంధించి వ్యాక్సిన్, ఇది శుభపరిణామంగా తీసుకోవచ్చా? రైట్ విద్యా, వైనాట్ అంటే కరోనా వల్ల ఇన్ని ఇబ్బందులు పడ్డాము, ఇది ఈ వ్యాక్సినేషన్ ప్రారంభం అవడం అనేది అందరికీ ఉపశమనం కలిగించే అంశం. అటు ప్రభుత్వాలకి కానీ ఇటు ప్రజలకి కానీ చాలా తీవ్రమైన నష్టం జరిగింది, చాలా ఇబ్బందులు పడ్డాం. వ్యాక్సినేషన్ ప్రారంభమవడం అనేది ఖచ్చితంగా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సరే, మొత్తంగా 3 కోట్ల మందికి ముందుగా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిసైడ్ చేశారు. ఎవరైతే కరోనా యోధులు అని చెప్పుకుంటున్నామో డాక్టర్స్, వాళ్ళకి 3 కోట్లలో 1 కోటి మంది డాక్టర్స్ ఉన్నారు, 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు. సో మొత్తంగా ఈ 3 కోట్ల మందికి ఇచ్చిన తర్వాత ఈ 50 ఏళ్ళ పైబడిన వారికి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే పెట్టుకున్నారో ఇక్కడ మాత్రం ఒక సమస్య తలెత్తింది. 50 ఏళ్ళ పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులు సమస్యలతోటి నడిపిస్తున్న వాళ్ళను గుర్తించడం కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రతిరోజు మనం పేపర్లు చూస్తూనే ఉన్నాం, 50 ఏళ్ళ పైబడిన వాళ్ళని గుర్తించడం ఇబ్బందిగా మారుతుంది అని, దాని మీద కసరత్తు చేస్తూనే ఉన్నాం. ఇక ఆ కసరత్తు ఎప్పటికీ పూర్తవుతుంది? అయితే ప్రైవేటు సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళ లెక్కల మాటకే స్పష్టత ఉంది వాటి మీద, మిగతా వాళ్ళని గుర్తించడం కొంచెం కష్ట సాధ్యమవుతుంది. సరే, ఎనీవే వాళ్ళని గుర్తిస్తారు, కొంచెం వెనుక ముందు అయిపోతుంది, వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. మిగతా ఈ 3 కోట్లు బోంగా ఇంకా 27 కోట్లలో ఈ ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి జూలైలోగా ఈ వ్యాక్సినేషన్ అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిసైడ్ చేసినట్టు యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ కూడా చెప్పాడు. వీటితో పాటు ఈ వ్యాక్సినేషన్ మీద అనేక వదంతులు వస్తున్నాయి, రూమర్స్ వస్తున్నాయి, ఇవన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి, మన వ్యాక్సినేషన్ సక్సెస్ అయినా పోతే అని చెప్పేసి కూడా హర్షవర్ధన్ ధీమా వ్యక్తం చేశాడు. ఎప్పుడైతే మనం పోలియో ఎప్పుడైతే వచ్చిందో, పోలియో వ్యాక్సినేషన్ సంబంధంలో ఆ సమయంలో కూడా చాలా వదంతులు వచ్చాయి, తర్వాత మెల్లమెల్లగా ప్రజలు నమ్మకం కలిగి వాళ్ళు కూడా పిల్లలకి పోలియో చుక్కలు వేయించడము, సో దానివల్లనే మనం ఇప్పుడు పోలియో నుంచి విముక్తి కాగలిగామని చెప్పేసి కూడా యూనియన్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ చెప్పడము. ఇక ఇది ఏదైతే ఉందో, కోవిషీల్డ్ ఇప్పుడు వేస్తున్నాం అంటున్నారు, కోవాక్సిన్ కూడా అనుమతులు రాబోతున్నాయని ఈ నిపుణుల కమిటీలు అయితే సిఫార్సు చేశాయి. ఏదైతే భారత ఔషధ నియంత్రణ సంస్థకు అయితే సిఫార్సు చేశాయి, దానికి కూడా అనుమతులు ఇక లాంఛనప్రాయమని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా ఎనీవే స్టాటిస్టిక్స్ ఏమైనా కానీ, లెక్కలు ఏమైనా కానీ, ప్రభుత్వం ప్లానింగ్స్ ఏమైనా కానీ, వాళ్ళు ఎన్ని రోజులైనా ఫినిష్ చేయను కానీ, ఇది వ్యాక్సినేషన్ ప్రారంభం అవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉపశమనం, శుభ సూచకం. మరో వార్త, ఇక గంగూలీకి గుండెపోటు ఇక నిలకడగానే ఆరోగ్యం అంటూ ఈనాడు ప్రచురించింది. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక ఐసోలేషన్ కు రోహిత్ శర్మ బయట రెస్టారెంట్లో తినడమే దీనికి కారణం అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో వార్త, ఇక విధి నిర్వహణలో నిద్రపోతే వేటే, అనుమతి లేకుండా 10 రోజులకు మించి గైర్వాసరు తప్పే, కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా వెల్లడించింది. దానికి సంబంధించిన వార్త ఈనాడులో చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక ఆధునిక బృందావనాలు సకల సౌకర్యాలతో విస్తరిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు అంటూ దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక సంక్రాంతికి 4980 ప్రత్యేక బస్సులు ఏర్పాటు అంటూ రాష్ట్ర సర్కార్ చేసింది అంటూ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, ఇక కొడుకు దిద్దిన సాగు, కుమారుడి ప్రోత్సలంతో నల్ల ఎర్రవారి సేద్యం చేపట్టిన దంపతులు, ఇక లాభాలు బాగు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక గంగూలీకి గుండెపోటు, ప్రాథమిక యాంటీయోప్లాస్టీ సర్జరీ, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో ప్రధాన అంశం, ఇక గంజాయికి చట్టబద్ధత ఆలోచిస్తున్న కేంద్రం, నిషేధం ఎత్తివేత దిశగా ప్రపంచ దేశాలన్నీ అడుగులు అంటూ వార్తను ప్రచురించింది. ఇక యాక్సిడెంట్కి సంబంధించిన వార్తను చూస్తున్నాం. సిడ్నీలో రోడ్డు ప్రమాదం, నాగర్ కర్నూలు జిల్లా వాసి మృతి అంటూ, ఇక అవయవ దానానికి కుటుంబం అంగీకరించింది అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన అంశం, ఇక రేపు ఉద్యోగ సంఘాల నేతలకు పిఆర్సీ ప్రతి అంటూ వార్తను చూస్తున్నాం. దానికి ఉద్యోగ పిఆర్సీలకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఇక కరోనాకు టీకాకు సంబంధించిన వార్త, మనకు 10 రోజుల్లో హైదరాబాద్ కోసం ప్రత్యేక ప్రణాళిక, అనుమతి వచ్చిన 24 గంటల్లోపే షురు, రేపు డిఎంఎన్హెచ్ఓలతో ఆరోగ్య శాఖ సమీక్షించనుంది. ఇక రాష్ట్రానికి భారత్ బయోటెక్ కోవాక్సిన్, తెలంగాణ విడతల వారీగా టీకా, ఇక తొలుత 5 లక్షలు, తర్వాత 10 లక్షల టీకాలు, తదుపరి 1 కోటి డోసులు అంటూ మంత్రి ఇక ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక
ఇంకా మరో వార్త, ఇక నెలాఖరులోపే పదోన్నతులు పూర్తి చేయాలి అధికారులకు సీఎస్ సూచనలు. ఇక పీఆర్సీ ముఖ్యాంశాలే ఇస్తాం, నివేదిక సీల్ను తెరవలేదు, సీఎం సమీక్షలోనే తీస్తామంటూ వార్తను ప్రధానంగా ప్రచురించాయి. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.